రాజకీయ సన్యాసం తీసుకుని కళానికి పని చెప్తారని ప్రకటించిన వ్యక్తి అనూహ్యంగా ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంపై చెరగని ముద్ర వేశారు. వృద్ధాప్యానికి చేరుకున్న తాను రాజకీయాలు చేసే పరిస్థితి లేదని చెప్పి మరీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం ఒక్కసారిగా మారిన రాజకీయాలు భారతదేశ దిశ దశను మార్చేశాయనే చెప్పాలి. ఆయన పేరు చెప్తే మాకేం చేశారన్న ప్రశ్న మొదట వినిపిస్తోంది కరీంనగర్ సగటు పౌరుని నోట. తాను పుట్టి పెరిగిన ప్రాంతానికన్నా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రపంచ ఆర్థికవేత్తలకు అంతుచిక్కని పాలనను అందించి భావి భారత అభ్యున్నతికి బాటలు వేశారాయన. ఆయనే పాములపర్తి వెంకట నరసింహారావు. దక్షిణాది రాష్ట్రాల వారంటేనే అంచివేసే పరిస్థితి దేశ రాజధానిలో. ఉత్తరాది వారే కీలకం. ఢిల్లీ పీఠం ఎక్కాలంటే తమకే సత్వం ఉందని భావించి దక్షిణ భారతీయులను దూరంగా చూసే సమయమది. స్వాతంత్ర సమరయోధునిగా, కవిగా, బహుభాషా కోవిదునిగా భారత పరిపాలన వ్యవస్థలో అత్యున్నతమైన సలహాలిచ్చే వ్యక్తిగా మాత్రమే అప్పటి వరకు సమాజానికి పరిచయమైన పివి అప్పటి వరకు ఇందిర కుటుంబం చాటు నేతగానే మిగిలారు. ఆయన జన్మదినం పురస్కరించుకుని పాలనలో తనదైన ముద్ర వేసిన కరీంనగర్ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గురించి మైత్రి ఛానల్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. మంత్రి నుండి 4 సార్లు శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు పివి నరసింహారావు. భూస్వామ్య వ్యతిరేక నినాదం వినిపించకముందే పేదలకు భూములుండాలన్న సంకల్పంతో సీలింగ్ యాక్ట్ తీసుకువచ్చిన గొప్ప స్వాప్నికుడు ఆయన. కేంద్రంలో అడుగుపెట్టిన తర్వాత వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత రాజకీయ సన్యాసం బాటవీడి దేశ ప్రధాని పీఠం వైపు అడుగులేక తప్పని పరిస్థితిలో ఎన్నికల సంగ్రామం వైపు వెళ్లారు. మైనార్టీ ప్రభుత్వమే అయినా మెజారిటీ బలం ఉన్నట్టుగానే వ్యవహరించి ఆర్థిక సమస్యల్ని గట్టెక్కేందుకు తీసుకున్న నిర్ణయాలే నేటి పాలకులకు శిరోధార్యం అయ్యాయని చెప్పక తప్పదు. బంగారం తాకట్టు పెట్టి ముందుకు సాగలేని పరిస్థితిలో భారత ఆర్థిక వ్యవస్థ కుంటుబడిపోయి దీనావస్థకు చేరుకుంది. ఆ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులంటేనే తమ కడుపున పుట్టిన బిడ్డల్నే వారసులుగా తీర్చిదిద్దే పరిస్థితి. అలాంటి సమయంలో కూడా పివి నరసింహారావు మాత్రం తన బిడ్డల కన్నా దేశ భవిష్యత్తు ముఖ్యమని భావించి మన్మోహన్ కు అవకాశం కల్పించి 2 సార్లు ప్రధాని పీఠంపై కూర్చునే సత్తా ఆయనకే ఉందని ముందే ఊహించిన గొప్ప వ్యక్తి అనే చెప్పాలి. ప్రపంచ ఆర్థిక వేత్తలు కూడా పివి రాజనీతి, ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను ఊటంకించకుండా ఉండలేకపోతున్నారంటే ఆయన చేపట్టిన సంస్కరణలు ఎలాంటివో ఊహించుకోవచ్చు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ బాధ్యతలు తీసుకుంటానని పివి నోటితో చెప్పిన వెంటనే కొంతమంది ఉత్తరాది నాయకులు గొళ్ళున నవ్వుకున్నారట. అప్రధాన్యత ఉన్న ఈ మంత్రిత్వ శాఖపై ఏంటి అని వారి మనస్సులో ఉన్న అనుమానం. కాని ఆనాడే కంప్యూటరీకరణ విధానంపై గుర్తెరిగిన పివి నరసింహారావు కంప్యూటర్ లిటరసీ ఫర్ సెకండరీ స్కూల్ పథకం అమలు చేసి దేశంలోని ప్రతి జిల్లాలోని 2 హైస్కూల్లో విద్యార్థులకు కంప్యూటర్లపై అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ విధానం మాత్రం కరీంనగర్ జిల్లాలో మాత్రం 5 హైస్కూళ్లలో అమలు చేయాలని నిర్ణయించి ఈ మేరకు అవసరమైన మంజూరీలు కూడా ఇప్పించారు.
కవిగా కూడా ఆయన తన రచన పాండిత్యాన్ని పండించారనే చెప్పాలి. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగల రచనను సహస్ర ఫన్ పేరిట హిందీలోకి అనువదించారు పివి నరసింహారావు. పివి నరసింహారావు అంటే బహుభాష కోవిదుడే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి అని అందుకే అంటారు. ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరుగాంచిన ఆయనను అపర చాణుక్యునిగా కూడా అందుకే అభివర్ణించారు. పివి నరసింహారావు జన్మదినం పురస్కరించుకుని ఆయన లోపలి మనిషిని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశామని భావిస్తున్నాం. దక్షిణాది తొలి ప్రధాని, తెలుగు ముద్దుబిడ్డ, తెలుగువారి యొక్క గొప్పతనాన్ని ఢిల్లీ లోపల రెపరెపలాడించినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు మనందరికీ ఆరాధ్య దైవం. ముఖ్యంగా పివి నరసింహారావు గారు ఒక బహుభాషావేత్త, మేధావి, అపర చాణక్యుడు, అనేక విధాలుగా ప్రజలకు మరి గొప్ప సేవను అందించినటువంటి మహానుభావుడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి తానే ప్రధానమంత్రిగా నిలిచి, ఆ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశం ఒక రకంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ఆర్థిక పరమైనటువంటి సరళీకరణ విధానాలను అవలంబించడం ద్వారా మరి గ్లోబలైజేషన్ ప్రక్రియ లోపల దేశాన్ని సుసంపన్నం చేసినటువంటి మహానుభావుడు, ఆ ఆపద నుంచి గట్టెక్కించినటువంటి మహానుభావుడు. ఆయన సమయంలోనే మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తను ఒక ఆర్థిక మంత్రిగా ఆయన చేసి, ఆయన యొక్క సలహాలు సూచనలతో దేశాన్ని మరి విపత్కర పరిస్థితుల లోపల గట్టెక్కించినటువంటి మహానుభావుడు. ఎంత గొప్ప సమస్య వచ్చినా తొనకకుండా బెనకకుండా తనదైన రీతిలో పరిష్కరించేటువంటి మహోన్నతుడు. ముఖ్యంగా ఆయన బహుభాషావేత్తగా చాలా మందికి పరిచయం. ఏ రాష్ట్రం పోయినా కూడా ఆ రాష్ట్రంలో ఉన్న భాషలోనే అనర్గళంగా ప్రసంగించేవాడు, అక్కడి ప్రజలకు దగ్గరయ్యేటువంటి వాడు. అలాగే ఆయన స్వయంగా రచయిత, తను రాసినటువంటి గుల్లరామవ్వ కథ అనేటువంటి కథ ఆ రోజుల్లో నైజాం ప్రభుత్వం లోపల ఉన్నటువంటి ఆ పరిస్థితులను అద్దం పట్టేటువంటి కథ గుల్లరామవ్వ కథ. అది అనేక పత్రికల లోపల అచ్చయింది. గొప్ప సాహితీవేత్త, భారతదేశంలో గర్వించదగిన సాహితీవేత్తగా మారుండేవాడు అనేటువంటి మాట అక్షర సత్యం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక తెలుగు వాళ్ళు గర్వించదగినటువంటి స్థితి లోపల మన ఆత్మగౌరవాన్ని, అలాగే మన యొక్క గొప్పతనాన్ని ఢిల్లీలో రెపరెపలాడించినటువంటి ఆ మహానుభావుని యొక్క జయంతి సందర్భంగా నా నివాళులు అందజేస్తున్నాను.